அஸ்தம் குருகரு. ஆஹா అలా పనిచేస్తున్న సేపు మీ వీడియోలో అలా ఆలకిస్తూ ఉంటానండి. ఓహో, నువ్వు కారు మెకానిక్ చేస్తున్నావు, నేను గొర్రెల మెకానిక్, అంతే. ఇద్దరు మెకానిక్లే కదా. అవును గురు చాలా సంతోషంగా ఉందండి. అలా అలా మీ వీడియోలు చూసుకుంటూ అలా పనిచేసుకుంటూ ఉంటానండి. ఇంకో ధ్యాస ఉండదండి, ఇంకా పని చేసుకుంటూ ఉంటాను. ఆ వీడియోలో నేను ఏదో అంటే పాటలు వినివ్వండి అండి, పాటలు అన్న మానేశాను. ఈయన ఏం చెప్తున్నారు ఏంటని చెప్పేసి అలా ఆలకిస్తూ ఉంటానండి, ఏం చేస్తున్నారు ఏంటని. గురుగారు ప్రయాణాలు అయినాయి, బాగా అలసిపోయి ఉంటారండి మీరు. అవును, ఈ టైం కూడా ఫోన్ చేశారు. అంటే ఇప్పుడే గుడికి వెళ్ళి వచ్చాను. ఇప్పుడే జస్ట్ అలా భగవద్గీత పొద్దున్నుంచి చదవడానికి గోపిక లేదా చదవలేకపోయాను, అలా తీసాను పేజీ. ఇంతలో నీ ఫోన్ వచ్చింది, అవునండి నీకు మాట ఇచ్చాను కదా అని మాట్లాడు. అంటే ఒకసారి ఫోన్ చేసి ఆపేశాను, ఇంకొక ఆయన ఫోన్ చేస్తే ఆయనతో మాట్లాడుతున్నానండి. వినాయకుడి గుడి కడుతున్నారట, ఎక్కడ ఇక్కడ మన అడంకిలపాలెం దగ్గర వినాయకుడి గుడి కడుతున్నారట అండి. ఆయన ఆయన టైర్ వ్యాపారం చేస్తారండి. ఆయన టైర్లు కొట్టు, అదే టైర్లు రీబట్న్ అయ్యి చేసే కంపెనీ ఉందండి. వాళ్ళు అలాగా చేస్తున్నారమ్మా అని చెప్పేసి అని ఇలా చెప్తున్నారండి. వినాయకుడి గుడి గుడి కడుతున్నానమ్మా అని చెప్పి మాట్లాడుతుంటేనే ఆహా మీకు అంత దృష్టి వచ్చిందండి, మీ చేతిలో చేయించుకుంటున్నారు. రాజమండ్రి నుంచి విగ్రహం తెప్పించారట అండి, ఆయన ఆయన చేతిలో తెప్పించుకున్నారట. మీకు అంత అదృష్టం వచ్చిందండి, నాకు కూడా మరి నా అదే విగ్రహం అదే గుడి చేసిన గుడి ఓపెన్ చేసినప్పుడు నాకు చేయండి, నేను నా చేయడం చేస్తాను గురువు గారు అని చెప్పేసి చెప్తున్నాను అన్నమాట అండి. సంతోషం, ఎంత కుదిరితే అంతా మనం. అవును గురుగారు, మీ మీ చేతితోనే నేను భగవద్గీత తీసుకోవాలని కోరికతో అలా ఉన్నానండి. అలాగే నాన్న, ఖచ్చితంగా వైజాగ్ వచ్చినప్పుడు మీరు నాకు ఫోన్ చేస్తారని. నాన్న గురుగారు అదే మీకు భోజనం అయిందండి. మొన్న మధ్యాహ్నం చేశాను, మళ్ళీ ఇప్పుడు చేశాను. అంత బాగుందంటేనే ఉంటారు మీరు. అవునండి. తర్వాత మీకు వివాహం అయిందా? అయ్యిందండి. పిల్లలు? పిల్లలు ఇద్దరు పిల్లలు అండి. ఏం పేర్లు? చరణ్య లక్ష్మీ కార్తిక పాప పేరండి, తారక రామ బాబు పేరండి. రాముడు భక్తుండండి, నేను రాముడు అంటే నాకు ఎనలేని ప్రేమ అండి. అదే కావాలన్నా. ఆయన ఆయన ఎలా బతికాడో ఏంటో అంటే నేను రామాయణం చదవలేదండి, మన పెద్దలు చెప్పిన దాన్ని బట్టి మన సినిమాలు ఇప్పుడు తీసిన సినిమాలు ఉంటాయి కదండి రామారావు గారు, అవన్నీ ఆ జ్ఞానం గుర్తునే పోకూడదు కదండి. మరి 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 అందుకే ఆయన ఇంకా అంత రాముడు అంటే ఎలా రాముడు ఎలా బతికాడు ఆయన నేర్పించిన నేను నేర్చుకుంటున్నానండి. ఆయన ఎలా నేర్చుకున్నా ఆయన ఆయన దారిలో నడుస్తామని అంటే ప్రతిసారి ఇంకా నాకు రాముడు గుర్తు రావాలని చెప్పేసి నా కొడుక్కి అదే పేరు పెట్టానండి, తారక రామారావు అని. తారక మంత్రము కోరిన దొరికెను ధనుడనైతిని ఓరన్న, మీరిన కాలుని దూతల పాలిట మృత్యువుయని మది నమ్మన్న. మీ మీ మాటలు నాకేం కొత్త కదండి, మా నాన్న గారు మీలాగే మాట్లాడతారు. ఆవిడకి 93 సంవత్సరాలు అండి. భాగ్యవంతురాలు. నా ఆవిడ భాగ్యం, నేను భాగ్యవంతునండి. బాగా చెప్పావు, అలాంటి నాన్నమ్మ ఉన్నందుకు. నాన్నమ్మ గారు ఉన్నారు, ఆవిడ పని ఆవిడ చేసుకుంటారు. ఆవిడ మీలాగే ఇంకా మీ మీ మాటలు నాకు కొత్తగా ఏమనిపించు గురువు. లేదు ఇంకా మన ఇంట్లో మాట్లాడినట్టు. మా నాన్నమ్మ గారు ఎలా మాట్లాడతారు మీరు ఎలా మాట్లాడుతుంటారు అంటే నేను చిన్నప్పటి నుంచి చూశాను కాబట్టి అంటే ఈ 3 సంవత్సరాల నుంచి మేము ఫాలో అవుతామండి. నేను మన ఇంట్లో వాడే. అవునండి అవునండి. ఈయన మాటలు నాకు కొత్త ఏం కాదు కదా, మా నాన్నగారు మా నాన్నగారు గారు చెప్తారండి. ఏదైనా మాట మాడుతుంటే ఆవిడ ఒక పాట పాడుతుంది, ఒక పద్యం చెప్తుందండి ఆవిడ. ఆవిడ అలాగే పద్యం చెప్తుంది. అయిన మన ఇంట్లో వాడే. అవును, అందుకే మిమ్మల్ని అన్నయ్య అని పిలుస్తాను మిమ్మల్ని. ఏం పర్లేదు నాన్న, సంతోషం. నన్ను చాలా మంది నన్ను చాలా మంది మాత్రం చూసారండి. మా అమ్మగారు కొంచెం మా అమ్మగారు అంటే కొంచెం ఆవిడ పెద్దోళ్ళు కదండి,
కొంచెం వీక్ గా ఉంటారు వాళ్ళ మైండ్ అంతానే అంటే కొంచెం పైన టైట్ గా ఉన్నాను ప్రభు నమ్ముకోండి ఎలా జరుగుతుంది ఎలా జరుగుతుంది అంటేనే ఈ కథ అంటే చాలా మంది నన్ను ఇది ఇది చేశారండి మా మార్గం చూసారండి చూసిన తర్వాత ఈ కట్టే హిందుతత్వానికి అంకితం అది బాగా చెప్పా పుట్టింది హిందుతత్వంలోని ఈ కట్టే హిందుతత్వానికి అంకితం ఇంకా మారే సమస్య లేదు అని చెప్పేసి అని చెప్పాను గురుగారు చాలా మాటలు చెప్తారండి వాళ్ళు చాలా చాలా మామూలు కదండి ఇంక మార్చేద్దాం చాలా చూసారండి మార్చేద్దాం చూస్తున్నా ఇంకేం చేసినా సరే మనం ఒకటే మాట్లాడి అంటే నేను రాముడికి అలా అలా కట్టుబడిపోయినా ఉండాలి ఎందుకంటే రాముడికి ఈ ఒక్క మొక్క చెప్పి పెట్టేస్తాను ఇంకా భగవద్గీత చదువుకోవాలి పూజ చేయాలి జపం చేయాలి రాముడు వాళ్ళ నాన్న స్వయంగా చెప్పాడు ఒరే నన్ను జైల్లో పెట్టేయి నన్ను జైల్లో పెట్టేస్తే ఎవరో కిక్కురు మండరం ఈ పిన్ని లేదు గిన్ని లేదు అప్పుడప్పుడు జైలుకి వచ్చి హాయ్ డాడీ అని పలకరించు అని చెప్తే రాముడు ఓకే డాడీ అన్నాడా అలా అనలేదు ఏమన్నాడు నాన్న నేను రాంగ్ రూట్లో వచ్చి రాజ్యం పరిపాలిస్తే వచ్చినోడికి నేను రైట్ గురించి ఏం చెప్పగలను కాబట్టి నేను సింగిల్గా జంగిల్కి వెళ్తానని చెప్పాలండి అంటే కోరి అంటే ధర్మం కోసం అవునండి అవునండి రాముడు కోరి కట్టం తెచ్చుకున్నాడు అవునండి అవునండి రాముడికి అవసరం లేదు అవసరం లేదండి అవును రాముడికి ఉన్న శక్తికి అవును గురుగారు ఎవరినన్నా నిలబెట్టగలడు మరి ఆయన మామూలు 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 ఏంటండి ఆయన ఇప్పుడు నీతో మాట్లాడుతూ ఒక వీడియో పెట్టాను ఆ వీడియో టైటిల్ ఏంటంటే రాముడికి బలం ఎక్కువ రావణుడికి బలం ఎక్కువ ఇప్పుడే అప్లోడ్ అవుతుంది జస్ట్ నీతో మాట్లాడుతూ పెట్టాను అప్లోడ్ అవుతూ ఉంది కాబట్టి మనము భగవంతుణ్ణి తెలుసుకోవడానికి ప్రయత్నం చేయమని చెప్పేదే రామాయణం రాముడు సీత హనుమంతుడు లంక రావణుడు వీళ్ళంతా ఎవరు అంటే తత్వంలో చెప్తారు నువ్వు వైజాగ్ కదా నువ్వు పుట్టింది రాజమండ్రి అండి ఓకే కానీ వైజాగ్ చిన్నప్పటి నుంచి వైజాగేనండి అక్కడే ఒక గొప్ప మార్పు తీసుకొచ్చి అక్కడే కాలం చేసిన ఒక మహానుభావుడు పేరు శ్రీభాష్యం అప్పలాచార్యులు వారు నువ్వు నా ఫోన్ పెట్టాక శ్రీభాష్యం అనుకోట్టు వారు వస్తారు వారు ఇప్పుడు లేరు కానీ ఎంత బాగా చెప్తారంటే నువ్వు ఇందాక చెప్పావని ఆయనమ్మ నాయనమ్మలా అన్నట్టుగా ఆయన ఒక తాతయ్య మనవన్న ఒళ్ళో కూర్చోబెట్టుకు చెప్పినంత బాగా చెప్తారు అసలు వినాలి నువ్వు వారు బోల్డ్ అంత చదువుకుని ఎంతో వినయం అసలు చాగంటి కోటేశ్వరరావు గారికి కూడా ప్రేరణ వారే చాగంటి కోటేశ్వరరావు గారు ఆయన రాముడి గురించి ఎంత చేస్తారండి అసలు అద్భుతం రాముడి గురించి ఎంత చేస్తారండి ఆయన రాముడితో పేరు చెప్పకుండా ఆయన ఉపన్యాసం అవ్వదు ఉపన్యాసం అవ్వదండి అయింది అయితే ఈ శ్రీభాష్యం అప్పలాచార్యులు వారు చెప్తారు అలాగే వైజాగ్లో సింహాచలం దగ్గర సింహాచలంలోనే శ్రీమాన్ సాతులూరి గోపాలకృష్ణమాచార్యులు వారు ఉన్నారు నేను వారిని కలిశాను వారి ఆశ్రమం కూడా బాగుంటుంది వారి ఇప్పుడు ఫోన్ పెట్టాక సాతులూరి అని కొట్టు సాతులూరి గారు వారు కూడా నువ్వు వెళ్ళి కలవచ్చు ఎప్పుడోకప్పుడు మహానుభావులు ఎంత తీగా ఉంటుందంటే అసలు చాలా తీగా ఉంటుంది అయితే ఈ ఒక్క మొక్క ఏమిటంటే ఈ శ్రీభాష్యం అప్పలాచార్యులు వారు చెప్తారు సీతాదేవిని రావణుడు ఎత్తుకుపోయాడు రావణుడు ఎవరు రావణుడు ఎవరు అంటే రావణుడు ఈ యొక్క లంక అనేది శరీరం రావణుడు అనేది మనస్సు చెప్పేది చాలాసార్లు విన్నానండి ఇది ఆవిడ హనుమంతుడు వచ్చి గురువు గారు మనం వచ్చి జీవులం అవునండి అవునండి అంటే జీవులు అంటే సీత
సీత ఈ సీతరాముడికి దూరం అయిందా? అవునండి ఎవరు ఎత్తుపోయారు? మనస్సు అనే రాక్షసుడు ఎత్తుపోయాడు. అవునండి అవునండి. కాబట్టి మళ్ళీ గురువు గారి సహాయంతో ఈ ఆత్మ పరమాత్మ దగ్గరికి చేరాలి. ఇది రామాయణం యొక్క తత్వదర్శనం. అవునండి అవును. నాకు ఒక వీడియో మీరు ఒకళ్ళతో మాట్లాడుతున్నారు గురువు గారు, ఒక ఆయన చెప్తున్నాడు నాకు మీ మీద అంత కోపం వచ్చింది తెలుసండి. నా మీదే? ఓకే. మీ మీద కోపం వచ్చిందండి. చెప్పు. సీతమ్మ తల్లిని ఎత్తుకుపోతే రాముడు ఏం చేశాడు ఏదో చెప్తున్నాడు అండి ఆయన. మీరే నవ్వుతున్నారు. నేనేమో పళ్ళ కుట్టించుకున్నా స్టీరింగ్ కుట్టించుకుంటానండి. ఏదైనా ఈ చెప్పట్లేదు ఎట్టి చెప్పట్లేదు అని నవ్వుతున్నారేటి చెప్పట్లేదు ఎట్టి అని చెప్పేసి కోపం వస్తుందండి మీ మీద నాకు. నేను కామెంట్ పెడతామని చూశాను. సీతమ్మ తల్లి మీలాంటి యదవులు ఉండం పట్టారా ఇలాంటి పరీక్షకి పెట్టాడు నా నా తండ్రి రాముడు అని చెప్పేసి పెడదాం అనుకుని నేను అనుకుంటానండి. అంతకు ముందే ఒక 10 మంది అర్థం పెట్టారు అదే అదే క్వశ్చన్ అదే అదే ఆన్సర్ పెట్టారండి. ఈ మామూలు ఎలా పెట్టేశారు ఈయన తెలియక నవ్వడం అని చెప్పేసి నేను ఇంకా అలాగా ఊరుకున్నాను. అంటే ఆ కామెంట్ చదివాక గురువు గారు అంటే మామూలు కాదు ఈయన ఇది అంటే తెలిసి కూడా నవ్వుతున్నారంటే గొర్రెలతో ఆడుకుంటున్నారు. వాళ్ళకి చెప్పాలని అవసరం లేదని మీకు తెలుసు కాబట్టి మీరు చెప్పలేదు అని నేను ఊరుకున్నాను. నేను నాకు అప్పుడు మన స్కూల్ అయిందని లేదా మేము చాలా అంటే వచ్చాను ఇచ్చాను ఎలా అంటే అని అని పిలుస్తున్నాను మమ్మల్ని. పర్లేదు. ఒక గాడిద ఒక పులితో గొడవ పడింది. ఈ కథ ఏమిటంటే ఈ పులితో గాడిద ఏమంటుందంటే గడ్డి నీలం రంగులో ఉంది కదా అంది. అంటే పులి అంది ఏ బుద్ధి లేదా గాడిద బుర్ర నువ్వును గడ్డి నీలం రంగులో ఉంటాడు గ్రీన్లో ఉంది కదా అంటది. కాదు బ్లూ కాదు పచ్చ కాదు పెచ్చ మొత్తం రచ్చ. ఈ గొడవ అయ్యేసరికి సింహం దగ్గరికి వెళ్ళారు రాజుది కదా. రాజుగారు రాజుగారు మరి ఏమిటి ఈ పులేమో పులి చెప్పింది ఈ గాడిద పెచ్చమండలా ఉంది గడ్డి పచ్చగా ఉందనుకుండా నీలంగా ఉంది అంటుంది అంది. అనేసరికి ఈ సింహం అంది అవును గాడిద చెప్పింది కరెక్టే గడ్డి బ్లూ కలర్లో ఉంది. ఏయ్ ఈ పులికి 1 సంవత్సరం జైలు శిక్ష అయింది అంది. పాపం పులి చాలా హర్ట్ అయింది. ఏమండి గడ్డి ఏ రంగులో ఉంటుందా రాజా అంది. అవును గ్రీన్ కలరే అంది. మరి ఇందాక ఇందాక మీరు బ్లూ అన్నారా అంది. నాకు శిక్ష చేశారేంటి దానికి కదా అంటే అప్పుడు ఈ సింహం అంది నేను శిక్ష చేసింది ఎందుకంటే నువ్వెవరు పులి అది ఎవరు గాడిద నీ లెవెల్కి తగ్గి ఆ గాడితో ఆర్గ్యూ చేసావు కదా అందుకని నీకు 1 ఇయర్ చేయదు. సూపర్ అండి. అర్థమైందా? చాలా బాగా అర్థమైందండి. ఈ గొర్రెలు కూడా ఆ గాడిదలే. అమ్మ బాబో ఇలాగొన్ని చెప్పాలంటే ఒక రోజు సరిపోదండి బాబు. ఈ గొర్రెలు గాడిద మీద వచ్చిన గాడి అనుకునే గొర్రెలు. అవును అవునండి అవునండి. అవి మూరకప్పు గొర్రెలు. గాడిద మీద వచ్చిన గుర్రం చూపుతున్నారు కదండి వాళ్ళు. అలా చూపించడం కుదరదు. అలా కుదరదు. వీళ్ళు అంబక్కుగాళ్ళు వాళ్ళ దాంట్లో గుర్రం లేదు వాళ్ళ దాంట్లో ఉన్నది గాడిదే. ఎందుకంటే ఓ పాట కూడా పాడారు వాళ్ళే యేసు గాడిదను యేసు చిన్న గాడిదను గొర్రెల్ని గాడిదలుగా మార్చే పాస్టర్లు. అవునండి మామూలు కాదండి బాబాయ్. గురువు గారు జస్ట్ జస్ట్ ఒక వారం రోజుల తర్వాత ఒక మనిషి శివ పూజ చేసేవాడు అండి. శివ పూజ చేస్తాను. శివ పూజ చేసేవాడు అదే శివ పూజ. ఇప్పుడు 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 జస్ట్ అంటే ఇప్పుడు మారిపోయి 3 సంవత్సరాలు అవుతుందండి. వారం రోజుల తర్వాత నాకు ఆ కార్తీక మాసంలోని అయ్యప్ప స్వాములు భవానీ మాలలు వేసుకుంటుంటేని ఆమె చూసి ఈ వీళ్ళందరూ ఏం చేస్తారో అర్థం అవ్వట్లేదు రా బాబు నేను చేసిన ఇన్నాళ్ళు ఎంత తప్పు చేశానో నాకు ఇప్పుడు తెలుస్తుంది నిజమైన దేవుని తెలుసుకున్నాను అని చెప్పేసి అంటున్నాడు. ఇంకంతే కాదు అది ఒక అదొక ఏమంటారు ఒక ఒక స్క్రిప్ట్ స్క్రిప్ట్ చదివినట్టు చదువుతారు. ఒక వారం
కూడా అవ్వలేదండి. మళ్ళీ నేను బైబిల్ చదవమన్నాడు. బైబిల్ చదవమని ఆయన ఏం చెప్పాడు తెలుసండి, నీకు అంటే ఫస్ట్ బూతులు అయ్యా, బూతుల్లాగా కనిపిస్తాయి కానీ సరిగ్గా చదివితే నీకు అర్థం అవుతాయి అని చెప్పేసి అన్నాడండి. అంటే అంటే బూతులు ఉంటాయి అని చెప్పి చెప్తున్నాడు. మొత్తం చదవాలని చెప్పి అన్నాడండి. అంటేనే ఏంటి బూతులు బూతులు ఉంటాయని చెప్పేసి అన్నాడు. ఆ తర్వాత మీ వీడియోలో చూసిన తర్వాత ఇలాగ ఇలాగ చెప్తున్నారా అని చెప్పేసి అనుకోనండి. అయితే ఒక వారం రోజుల తర్వాత నాకు ఉపన్యాసాలు అవడం మొదలు పెట్టాడు అండి. రెండు మూడు సార్లు చర్చకు తీసుకెళ్లారు. కానీ చాలా మంచి ఆయన అండి, చాలా మంచి ఆయన. వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ అదే ఈయన చాలా ఓపిక పట్టి చేశాడు. ఇలాగ ఇవన్నీ చెప్తున్నాడు. ఆయనతోనే జాలదాలు చెప్పానండి, నన్ను ఏదో మార్చడం చూసారు ఈ కట్టె హిందూ తత్వానికి అంకితం, దీన్ని మాత్రం ఎవరి తరం కాదని చెప్పేసి అన్నానండి. నీ తండ్రి ఎవరో తెలుసుకోవా, నీ నిజ తండ్రి ఎవరో తెలుసుకోవాలంటాడండి. ఏటగూరు గారు నా తండ్రి, నీ తండ్రి ఎవరో అడిగారండి. ఆ తండ్రి భీమేశ్వరరావు గారు. భీమేశ్వరరావు గారు అంటేనే అసలు తండ్రి ఎవరో, నీ నువ్వు ఎలా పుట్టావు, అసలు నువ్వు ఎలా వచ్చావో తెలుసుకోవా, నిజదేవం తెలుసుకోవా, అదేదో స్వర్గం ఇరుగ్గా ఉంటదండి, ఇంకోటి ఏంటది నరకం ఏటవాలు కదా, గొర్రె మెదడంతే గొర్రె బతుకంతే. ఇంకో విషయం ఏంటంటే, వాస్తవానికి ఇవాళ గుడ్ ఫ్రైడే అని చెప్తారు, ఇవాళే గుడ్ ఫ్రైడే అని బైబిల్లో ఎక్కడ ఉంది చెప్పమా? ఎప్పుడు పుట్టాడు చెప్పమను, ఎవరికి పుట్టాడు చెప్పమను, అప్పుడు కొట్టిన మేకలు ఎక్కడ ఉన్నాయి చెప్పమను, చెక్కలు ఎక్కడ ఉన్నాయి, ఆ కార్చిన రక్తం చుక్కలు ఎక్కడ ఉన్నాయి, చేతి కొట్టిన బొక్కలు ఎక్కడ ఉన్నాయి, అక్కడ నాటిన మొక్కలు ఎక్కడ ఉన్నాయి, మేకులున్నాయా చెక్కలున్నాయా, చేతులు కొట్టిన బొక్కలున్నాయా, ఆ కార్చిన రక్తం చుక్కలున్నాయా, చుక్కల్లో కలిసిన ఆ బక్కోడున్నాడా, ఉంటే వేల సంవత్సరాలైనా ఎందుకు రాకున్నాడు. ఒక్కటి కూడా నిజం లేదు. క్రైస్తవం అనేది ఫేకు, అందులో జాయిన్ అయితే బోకు, పాస్టర్లు ఇస్తారు షాక్ మీద షాకు. ఎందుకంటే అతను ఎవరో పాస్టరు ముఖం మీద పిత్తితే అన్ని కోరికలు తీరుతున్నాయని పిత్తుతున్నాడు. ఇంకా ఎంత చెండాలం అది, ఇంకా చెప్పు. గురువు గారు నేను ఒక విషయం చెప్తానండి, నేను ఆయనతో పాటు చర్చకి వెళ్ళానండి, ఆయన బైబిల్లో విషయాలు ఏం చెప్పట్లేదండి. అసలు ఉండవు అది చెప్తే, ఇంకా అలాగే అంతసేపు చెప్తారు గట్టిగా 1000 పేజీలు కూడా లేవు. రెండు మూడు వీడియోలు పెడతాడండి, చూసావా యమనస్తులు ఎలా చేస్తున్నారు, ఇవన్నీ దేవుడు తెలుసుకోవడం వల్ల అని చెప్పేసి బెదిరిస్తుంటారు గురుగారు. ఇవన్నీ యవనస్తులు తెలుసుకోవడం వల్ల ఎలా చేస్తున్నారు ఎలా చేస్తున్నారు అని చెప్పేసి అంటుంటారండి. అన్న తర్వాత మీకు ఒక వీడియో పెట్టాను గురుగారు, అది చూసాము చూసారో లేదో మరి, షేర్ చేశానండి ఒక వీడియో. వ్యాన్ కొనుక్కుందాం అనుకుంటున్నాడట ఈకో స్టార్, ఆ వ్యాన్ కొనుక్కుందాం అని చెప్పేసి దేవుడు పరిచయకి అని చెప్పేసి నేను అడుగుతున్నాడు అండి. ఎవరైనా ఈ వాక్యాలన్నీ ఆపేస్తున్నాను, ఇప్పుడు ముందు ఈ విషయం చెప్తున్నాను చెప్పి చెప్తాడండి. చెప్పి ఏమంటారు అనుకున్నారండి, ఈ వ్యాన్ కొందాం అనుకుంటున్నాను దేవుడు పరిచయకి, ఆల్రెడీ ఒక ఆవిడ 5000 ఇచ్చింది, ఆ 5000 ఇచ్చిన ఆవిడ తెలుసా మీకు అని అడుగుతాడండి. అడుగుతుంటే ఎవరు అని చెప్పేసి ఏదో మనం చూస్తుంటారు కదండి, కాగితాలు ఏరుకున్నవాడు, పొద్దున్న లేచి కాగితాలు ఏరుకున్నవాడే 5000 ఇచ్చిందారండి. ఇప్పుడు ఆవిడ ఇచ్చింది అనుకో, తీసుకోవడానికి నీకు సిగ్గులేదురే. తిగ్గులేదు ఈ డబ్బులు. మీరు ఒక్కసారి ఆ వీడియో చూడండి గురువు గారు, ఆల్రెడీ షేర్ చేశాను నేను చూస్తాను. అయితే ఒక విషయం ఏంటంటే గురుగారు చెప్పండి, వాస్తవానికి మనం హుండీలో డబ్బులు ఇద్దని చెప్తున్నాం, ఓకే, ఇప్పుడు మనం హుండీలో డబ్బులు ఇద్దని చెప్పినట్టుగా దశంభాగాలు ఇవ్వద్దు అని వాళ్ళని చెప్పను. ఏ మొత్తం క్రైస్తవం పడుకుంటుంది. అలాగే రెండో పాయింట్, వాళ్ళు ఎవరైనా మన ఇంటికి వచ్చి ప్రేయర్ చేయొచ్చు, వాళ్ళు చేయమన్నట్టు నేను కూడా ప్రేయర్ చేస్తా, కానీ ఆ తర్వాత మన వాళ్ళ తాళాలు తీసుకుని
పలకండి పలకండి రామనామము, మీరు పలకమంటే పలకరేమి రామనామం. వాళ్ళు భజన చేయాలి మా నాన్నగారు పాడారండి పాట కదా. సో కాబట్టి రామనామం వాళ్ళు పలికేటట్టు అయితే మనం వాళ్ళు చెప్పిన ప్రేయర్ చేస్తాం. అవునండి అవునండి. వాళ్ళు చెప్పినట్టు చచ్చుకొస్తాం. అవునండి. వాళ్ళు మన ఇంటికి రావచ్చు భజన చేయి. అవుద్దా వాళ్ళ కాబట్టి క్రైస్తవం అనేది మనుషులకు సంబంధించింది కాదు. అన్నిట్లోనూ పరమాత్మను చూడడం అనేది సనాతన ధర్మము. అందుకే ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా మనకు సంబంధించిన ఎవిడెన్సులు దొరుకుతాయి. వీళ్ళు కనీసం నీ పేరేంటి అంటే చెప్పడానికి బాధపడతాడు. నాన్న పేరు అడిగితే బాధపడతాడు, ఎందుకు వచ్చిన మాత్రం రా బాబు. కాబట్టి ప్రపంచంలో పరమ వేస్టు, కాపీ పేస్టు, వితౌట్ టేస్టు, టోటల్ రోస్టు, దట్ ఈజ్ క్రైస్ట్. అంతే. నన్ను పెట్టేస్తాను నాన్న ప్లీజ్. నాన్న హరే కృష్ణ నాన్న ప్లీజ్ అన్నట్టు ఓ విషయం చెప్పలేదు. రేపు ఈ నెల ఎంత, ఇది ఏప్రిల్ కదా, మే 3,